శ్రీమాత్రే నమః. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచర గ్రహస్థితిలో వారీగా ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా, అందులో భాగంగా మీనరాశి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతున్న అంశాన్ని మనం పరిశీలిద్దాము. మీనరాశి వారికి ఒక చక్కటి శుభ పరిణామము మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు మీ రాశిలోకి 2022 సంవత్సరంలో అడుగెడబోతూ ఉన్నాడు. ఆయన దేవగురు అయిన బృహస్పతి మీ రాశిలోకి అడుగు పెట్టడము చాలా చక్కటి అదృష్టాన్ని మీ జీవితంలోకి తేబోతూ ఉన్నాడు. ప్రత్యేకించి మనము యోగాలు ప్రస్తావిస్తే కనుక ఈ సంవత్సరము గోచర గ్రహస్థితుల రీత్యా మీనరాశి వారికి హంస పంచమహాపురుష యోగంలో ఒకటైన హంస మహాపురుష యోగము యాక్టివ్ అవ్వబోతూ ఉంది. ఈ హంస మహాపురుష యోగం వల్ల అదృష్టం చక్కగా రాబోతూ ఉంది. ఈ అదృష్టం ఏ విషయాల్లో రాబోతూ ఉంది? మీరు అనుకున్న ఆలోచనలు అనుకున్నట్టు జరగడానికి, ప్రత్యేకించి పెళ్లి ప్రయత్నాల్లో, వ్యాపార ప్రయత్నాల్లో, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చక్కటి అదృష్టకరమైన వాతావరణం, ఆనందకరమైన వాతావరణము ఈ హంస మహాపురుష యోగం ప్రసాదింపజేయబోతూ ఉంది. ఒక చక్కటి అదృష్టకరమైన సంఘటన మీ జీవితంలో చోటు చేసుకోవడానికి అవకాశము ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి. మరియు ప్రత్యేకించి మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ తల్లిదండ్రులకి చక్కటి అనుకూలమైన సమయము. మీ తల్లిగారికే కానివ్వండి, మీ తండ్రిగారికే కానివ్వండి, మీకున్న గోచర గ్రహస్థితుల రీత్యా ఒక అదృష్టకర సంఘటన 2022 సంవత్సరంలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత విద్యలను అభ్యసించే వాళ్ళు, అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఎవరైనా మీనరాశిలో ఉంటే ఈ సంవత్సరము చాలా మంచి సమయం అని చెప్పచ్చు. మీకు ఒక అదృష్టకరమైన సంఘటన ఈ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు ప్రసాదింపజేయబోతూ ఉన్నాయి. ఒక దూర ప్రాంత ప్రయాణము మీ జీవితంలో ఒక మంచి మార్పుని తేబోతూ ఉంది. ఈ దూర ప్రాంత ప్రయాణము లగ్జరీ ట్రిప్ అవ్వచ్చు, లేదా ఆధ్యాత్మిక యాత్ర అవ్వచ్చు, ఎలాంటి యాత్ర అయినా సరే మీ జీవితంలో చక్కటి మార్పు తేబోతూ ఉంది. బిజినెస్ పరంగా మీరు చేసే ట్రావెల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కంటికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఆల్రెడీ కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక అవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కంటికి ఐ చెకప్స్ చేయించుకోవడం ఉత్తమము ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఈ సంవత్సరంలో గోచర గ్రహస్థితుల రీత్యా మొండి వాదన, పిడి వాదన మీతోటి ఎక్కువ మంది చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ప్రత్యేకించి ఈ విషయము వ్యాపారస్తులకి ఎక్కువగా అప్లికేబుల్ అవుతూ ఉంది. సో వ్యాపారంలో ఉన్న వాళ్ళు కొంచెం మండివాదన, పిడివాదనకి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. అది మీ కుటుంబ సభ్యుల రీచ్ అవ్వచ్చు, బయట ఉన్న వ్యక్తులు అయినా సరే, ఎవరైనా సరే, ఇలాంటి విషయాల్లో మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం మీకు మీనరాశిలో ఉన్నవారు, రైతులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో, వీరిద్దరికీ కూడా చక్కటి శుభ సమయము, అదృష్టకరమైన సమయము ఎలాంటి సందేహం లేకుండా దేవగురు బృహస్పతి అందిస్తూ ఉన్నాడు. దేవగురు బృహస్పతి నవమ స్థానం మీద దృష్టి పెట్టి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మరియు వ్యవసాయ రంగంలో ఉన్న వారందరికీ కూడా చక్కటి శుభ ఫలితాన్ని, చక్కటి అదృష్టకరమైన ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నారు. మీనరాశిలో ఉన్నవారికి 2022లో కానివ్వండి, 2023లో కానివ్వండి, ఒక చక్కటి మంచి మార్పు చోటు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ 2022లోనే తటస్థించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మార్పు అనివార్యము, అంటే మంచి మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మార్పు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల రావచ్చు, మీరు ఎటు ప్రయాణం చేయకపోయినా సరే మార్పు అనేది కనిపిస్తుంది. ప్రత్యేకించి విద్యార్థులకి ఉత్తమ కాలం జరుగుతుంది. విద్యార్థులకి గృహంలో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులకి, అంటే మీనరాశిలో ఉన్న విద్యార్థులకి మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ తల్లి
తల్లిగారికి చక్కటి శుభ సమయం కనిపిస్తూ ఉంది. మీ తల్లిగారు ఒకవేళ వృత్తి వ్యాపారాల్లో ఉంటే వృత్తి వ్యాపారాల్లో బాగా సక్సెస్ఫుల్ ఉమెన్గా రాణించడానికి ఈ సంవత్సరంలో మీకున్న గోచార గ్రహస్థితులు అనుకూలతని కలిగింపబోతూ ఉన్నాయి. చదువు చాలా బాగా సాగుతుంది. చదువులో విద్యలో ఉత్తీర్ణత కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా మీనరాశిలో పుట్టిన వారందరికీ కూడా, మీనరాశిలో పుట్టిన వారికి మీ జన్మజాతక మీ గోచార గ్రహస్థితుల రీత్యా మీ జ్యేష్ఠ సోదరి సోదరులకంటే మీకు అక్కలు కానీ అన్నలు కానీ ఉంటే వారికి మంచి సమయం గోచరిస్తుంది. వారితో మీకున్న రిలేషన్ సామరస్యంగా సాగుతుంది. అంటే చక్కగా మంచి సంబంధ బాంధవ్యాలు, చక్కటి మీ అక్కలు కానివ్వండి అన్నలు కానివ్వండి వాళ్ళతోటి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. సంవత్సరం మీనరాశిలో పుట్టిన వారికి మీ గోచర గ్రహస్థితుల రీత్యా ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి అదృష్టకర సంఘటన చోటు చేసుకోవడానికి అవకాశం బాగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, నిరాఘాటంగా సాగుతాయి. అంటే మీరు చేసే ప్రయత్నాలు వృధా ప్రయాస కాకుండా అనుకూలతని ప్రసాదింపజేస్తుంది. ఖచ్చితంగా ఒక గృహస్థులు అవుతారు మీరు. అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటే పెళ్లి కాని అబ్బాయిలే కానివ్వండి అమ్మాయిలే కానివ్వండి మీరందరూ కూడా గృహస్థులు అవడానికి అవకాశము ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితులు చక్కగా ప్రసాదిస్తూ ఉన్నాయి. మరియు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకి మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం అని చెప్పచ్చు. చక్కటి శుభ ఫలితాన్ని ప్రత్యేకించి ఉద్యోగస్తులు చూస్తారు. వ్యాపారస్తులకి మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో లబ్ధి బాగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకి మిశ్రమంగా సాగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఆర్థికంగా బాగా ఉన్నా సరే మీ రాజకీయ జీవితం మీ రాజకీయ ప్రయాణం అనేది మిశ్రమంగా గోచరిస్తూ ఉంది. మనం అన్నదాతలకి చాలా బాగుంటుందని చెప్పుకున్నాము, మరియు రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి చాలా బాగుంటుందని చెప్పుకున్నాము. ప్రత్యేకించి లా రిలేటెడ్ సబ్జెక్ట్స్లో పోలీస్ రంగంలో ఎవరైతే ఉంటారో వారందరికీ మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లతో కానివ్వండి, లేకపోతే బంధువర్గంలో ఉన్న ఆడవాళ్ళతో కానివ్వండి, లేకపోతే బయట ఎవరైనా ఆడవాళ్లతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మాట పట్టింపులు కొంచెం ఇబ్బందికరమైన సంఘటనకు కూడా లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు, అంటే లా ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే రాజకీయ పోలీసు రంగంలో ఉన్నవాళ్ళు మీరిద్దరూ కూడా కొంచెం ఆడవాళ్లతోటి, ఇంట్లో ఆడవాళ్ళు అవ్వచ్చు బయట ఆడవాళ్ళు అవ్వచ్చు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి సమస్య ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు, లేకపోతే కొంచెం అది ప్రాబ్లం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ ఒక్క విషయం మనం మినహాయిస్తే పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకే కానివ్వండి, లా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే కానివ్వండి, చక్కటి అనుకూలతలు ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు తెచ్చిపెట్టబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరము గోచర గ్రహస్థితుల రీత్యా తిండి మీద అదుపు ఉండదు, డిలీషియస్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో తిండి మీద కొంచెం అదుపు కంట్రోలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండాలి. శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. శారీరక సౌఖ్యం ఎక్కువ అవుతుంది. సో శారీరక శ్రమ లేకపోవడం వల్ల, తిండి కొంచెం పెరగడం వల్ల, ఈ రెండింటి రీత్యా డిలీషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయడం వల్ల, ఈ రెండు కారణాల రీత్యా కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి బరువు పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గిస్తే బెటరు. ఉప్పు కొంచెం ఎక్కువ తినడం వల్ల ఈ సంవత్సరంలో థైరాయిడ్ ఇలాంటి వాటికి, థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీనరాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే ఉప్పు కొంచెం తగ్గించి తింటే ఈ సంవత్సరంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా చక్కటి, అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపకరిస్తుంది. మరియు మీ ఒకవేళ మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే, అక్కలు కానీ అన్నలు కానీ ఉంటే వాళ్ళ పిల్లలకి మీ గోచార గ్రహస్థితుల రీత్యా చక్కటి శుభ సమయం గోచరిస్తూ ఉంది. కాకపోతే మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి సంతాన రీత్యా ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సంతాన రీత్యా టెన్షన్స్ అంటే వాళ్ళిద్దరికీ మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలు లేక
మాట పట్టింపులు వచ్చి కొంచెం ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక పాయింట్ మనం మినహాయిస్తే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ పిల్లలకి మీ గోచర గ్రహస్థితుల రీత్యా చక్కటి శుభ సమయం, చక్కటి అనుకూల సమయం గోచరిస్తూ ఉంది. దీని మీనరాశి వారికి పరిశీలించినట్టయితే గోచర గ్రహస్థితులు ప్రత్యేకించి గురుబలం బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దేవగురువు బృహస్పతి ఆశీస్సుల వల్ల, దేవగురువు బృహస్పతి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా దేవగురువు ఎప్పుడైతే మీ రాశిలోకి అడుగు పెడతాడో అప్పటి నుంచి ప్రశాంతత చాలా బాగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితి, మీ జన్మజాతకం సహకరించకపోయినా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే చెక్కుచెదరని నిర్మలత్వం మీకు గురు భగవాన్ని ప్రసాదింపజేయబోతూ ఉన్నాడు. సో మీనరాశిలో ఉన్నవారు ఈ సంవత్సరం అంతా కూడా గురుదేవదత్తుడిని ఈ చిన్న నామంతో ఆరాధించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి శుభ ఫలితాన్ని వారు కైవసం చేసుకుంటారు. ఆ నామం వచ్చేసేసి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. ఏదైనా దైవ శ్లోకాన్నే కానివ్వండి, దైవ మంత్రాన్నే కానివ్వండి, దైవ ధ్యానాన్నే కానివ్వండి, కనీసం ముమ్మార్లు ప్రార్థించాలి. సో అందుకే ముమ్మార్లు ప్రార్థించాను. ఈ చక్కటి మంత్రరాజంతో ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలతని ఇంకా పెంపొందింప చేసుకోవడానికి గురు భగవానుడి కృపా కటాక్షాలు కూడా మీకు సహకరిస్తాయి. సో గురు భగవానుడి చక్కటి దివ్య ఆశీస్సుల్ని మీనరాశిలో పుట్టిన వారందరూ కూడా అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరియు గురుదేవదత్తులు వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ శుభం. నమో భగవతే వాసుదేవాయ.